పెద్ద సినిమాలు లేని టైమ్ని ఫుల్గా వాడుకుంటున్నారు యంగ్ హీరోలు సమ్మర్కి రావాల్సిన సినిమాలు రాలేదని ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్కి మేమున్నామంటూ పోటా పోటీగా థియేటర్లోకి వస్తున్నారు కార్తికేయ ఆనంద్ దేవరకొండ మరి ఈ రెండు సినిమాల్లో ఎవరు ఆడియన్స్ని అట్రాక్ట్ చేయబోతున్నారు ఎవరికీసారి హిట్ రాబోతోంది ఈ శుక్రవారం థియేటర్లలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ తో యంగ్ హీరోలు ఒకే రోజు ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు కార్తికేయ ఆనంద్ దేవరకొండ యావరేజ్ సినిమాలతోనే సరిపెట్టుకుంటున్న ఈ ఇద్దరికి ఇప్పుడు భజేవాయు వేగం గమ్ గమ్ గణేష సినిమాల హిట్ చాలా అవసరం అందుకే కంటెంట్ బాగుందని ఏమాత్రం తగ్గకుండా రిలీజ్ కి రెడీ అయ్యారు హీరోగా విలన్ గా డిఫరెంట్ మూవీస్ చేస్తున్న కార్తికేయ మరోసారి ఇంటెన్స్ యాక్షన్ మూవీతో ఈ ముప్పై ఒకటిన ఆడియన్స్ ముందుకొస్తున్నాడు బెదురులంకతో మంచి టాక్ తెచ్చుకున్న కార్తికేయ అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ సోషల్ యాంగిల్ కూడా ఉన్న భజే వాయువేగం సినిమా చేస్తున్నారు ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్ లో ఐశ్వర్య జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా కార్తికేయ ఎమోషనల్ యాక్షన్ డ్రామాకి శర్వానంద్ కూడా ఇంకాస్త క్రేజ్ యాడ్ చేశారు మరి ఈసారి మాత్రం హిట్టు కొట్టి తీరుతాను అంటున్న కార్తికేయ మరి మాట నిలబెట్టుకుంటాడో లేదో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండగా ఇండస్ట్రీలోకి వచ్చినా డిఫరెంట్ సినిమాలు చేస్తూ తన మార్క్ క్రియేట్ చేస్తున్నాడు ఆ లిస్టులోనే ఉదయ్ శెట్టి డైరెక్షన్లో గమ్ గణేశా సినిమాతో మే ముప్పై ఒకటిన ఆడియన్స్ ముందుకొస్తున్నాడు ఆనంద్ ఇప్పటికే రిలీజైన టీజర్స్ ట్రైలర్స్ ప్రమోషనల్ ఈవెంట్స్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన గమ్ గమ్ గణేశాకి రష్మికా కూడా మంచి హైప్ తీసుకొచ్చింది అంతేకాదు ఈసారి మీకు నచ్చే సినిమా అవుతుందని ఆనంద్ కూడా కాన్ఫిడెంట్ గా చెప్పడంతో ఈసారి చిన్న హిట్ కొట్టేలానే ఉన్నాడనుకుంటున్నారు ఫ్యాన్స్